మంచి స్మెల్ వస్తుంది. ఉసిరికాయ పచ్చడి అంటే సూపర్ ఉంటుంది. కానీ చూస్తుంటేనే బాయిలో జలాదన పక్కనే ఉంది బాయి. కానీ చాలా సింపుల్గా చేసిన అసలు వేరే లెవెల్ ఉంది అత్తమ్మ. అంతేనా రుచి అత్తమ్మ? సింపుల్గా కూర్చొని రోలు కడుగుతున్నావు ఏంటి? అలా రోలు ఉంది మనం అడక చాలా రోలు ఆయ కదా, ఆ ఇంటికి ఆడేసి వచ్చినాము. ఇంకొంచెం వాళ్ళ ఇల్లుకి రంగు వేసుకున్నట్టుంది, పెయింట్ పడ్డది, కడుగుతున్నా. ఇదిగో అత్తమ్మ ఏంటమ్మా, ఉసిరికాయలు వచ్చేటప్పుడు కనిపించింది మొత్తం హైదరాబాద్ లో అమ్ముతున్నారు. ఇక కార్తీక మాసం కాబట్టి అన్ని చాలా అమ్ముతున్నారు మొత్తం రోడ్ల మీద. సరే నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చిన కొన్ని అయితే పచ్చడి చేద్దామా. పచ్చడి చేయి, నిలవ పచ్చడి. నిలవ పచ్చడి ఈ కొన్నిటికి ఎట్లా పెడతారు సరస్వతి? కాకపోతే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ నాలుగు కాయలు తెచ్చినావు కాబట్టి అప్పుడప్పుడు చేసుకునేటట్టు రోడ్ పచ్చడి చేసి చూపిస్తాను. సరే నిలవ పచ్చడి ఎప్పుడన్నా పెడదా? సరే అయితే వాటికి ఎన్ని కావాలి? నిలవ పచ్చడి కావాలంటే, నిలవ పచ్చడి కావాలంటే ఒక డబ్బా కావాలి, రెండు డబ్బాలతో కొలిసిస్తారు కదా. కేజీ అయినా ఒక కేజీ కావాలి, రెండు కేజీలు అయితే మంచిగా నిలవ పచ్చడి పెట్టుకుంటే ఒక ఐదు రోజులు మూడు నెలలు ఆరు నెలలు అయినా తినొచ్చు. సరే అత్తమ్మ నేను మళ్ళీ వచ్చేసారేమో అట్లా అన్ని తీసుకొస్తా. ఈసారి మరి ఎన్నే ఉన్నాయి కాబట్టి ఎట్లా రోల్ రోల్ తీసుకొచ్చిన. సరే పచ్చడి చేసి చూపిస్తా. చూపిస్తా ఇవన్నీ అక్కడ పెట్టేస్తా. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెప్పారు ఛానల్ ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ చెప్పింది కదా మంచి ఉసిరికాయ పచ్చడి చేస్తానని, ఎలా చేస్తుందో చూద్దాం. ఇంకా చేద్దాం అత్తమ్మ. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ జీలకర్ర మెంతులు వేపుకుందాం. సరే ఏంటి మరి కళాయి బాగా వేడి కాగానే ఒక అర చెంచా మెంతులు వేసుకోవాలి, ఒక అర చెంచా ఆవాలు, ఒక అర చెంచా కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇగో ఇట్లా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మంచి కలర్ వచ్చిన ఇప్పుడు తీసుకొని మనం ఒక ప్లేట్ పోసుకుంటాం. ఇగో ఒక 10 పచ్చిమిర్చి, రెండు కొత్తిమీర రెబ్బలు, ఒక 3 కరివేపాకు రెబ్బలు, ఒక చిన్న ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసుకోవాలి, 2 రెబ్బల చింతపండు. ఇప్పుడు ఇంతవరకు వేపుకున్నాము మనం. ముందుగా జీలకర్ర మెంతులు వేపుకున్న కళాయిల్నే వేపుకున్నా. ఇగో ఒక చెంచా నూనె. ఇప్పుడు ఈ నూనె ఎందుకు మరింత పోసిందంటే ఉసిరికాయలు కూడా వేపుకోవాలి. ఇందులో ఉసిరికాయలు కట్ చేశారు అసలు సన్నగా చిన్న చిన్నగా చిన్నగా ఒక 10 ఉసిరికాయలు, ఈ సైజ్ ఉసిరికాయ. గింజ తీసేయాలి కదా అత్తమ్మ. ఇగో ఇవి కూడా ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మిరపకాయలు కూడా చూడు ఎంత బాగా వేగినాయో. ఇప్పుడు తీసి మనం ఇవి కూడా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగినాయి. సరస్వతి కూడా అవి కట్ చేసింది. ఇదే సరస్వతి ఇలా బెరటేసేనా? ఉసిరికాయని గింజ తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందాం. ఇగో ఇప్పుడు నూనె ఉంది కొంచెం అంత అల్లనే మళ్ళీ ఒక నిమిషం నూనె వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా వేగాలి కదా ఇవి. ఇగో ఇవి ఇట్లా మంచిగా పండ్లు వేగినట్టు వేగుతాయి ఇక కొద్దిసేపు వేగాలి సరస్వతి. మంచిగా మంట కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రోజు తేటగా గడిగినాం కదా, ఫస్ట్ ఇవన్నీ వేసి నూరు. ఎందుకంటే నిన్న మన కొంచెం వాడలేదు కదా. ఇగో ఈ గింజలు, ఈ కరివేపాకు ఇవన్నీ వేసి నూరు ఎత్తిపోద్దా. మళ్ళీ దంచుదా. అగో ఎంత ఉంచు రోల్ వాడలేదని ఇట్లా దంచుకుంటే నీట్ కదా, ఏదైనా ఉన్నా దానికి రోల్ లేక ఎంత ఇబ్బంది అయింది. నేను మన చిన్న చిన్న రోల్ చేయవలసి వచ్చింది. ఇది పాత ఇంటి దగ్గర వేసుకొని వచ్చినాం. ఇంకా ఇప్పుడు ఇల్లు మారినామంటే ఒకసారి రావు కదా, ఏదో ఊరు అయితే అన్ని ఒకసారి వేసుకొని పోతాం. ఇల్లే కదా అన్నట్టు రాను. అవును కొన్ని సామాన్లు మళ్ళీ తాత వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా ఈ వండుకునే అన్ని ఆడే ఉన్నాయి. సరస్వతి ఈడనైతే ఒక ఇంత ఇంత చిత్రం జరిగింది. కుక్కలు 3 కుక్కలు ఉన్నాయి మా మదర్ మన కొత్త ఇళ్ళకాయ. 3 కుక్కలు ఏం చేసినాయి, 3 కుక్కలు ఇన్నాయి. అయితే ఒక కుక్క కొంచెం ముందు ఇన్నది. అయితే ఆ ముందు ఇన్న కుక్కకు మరి రెయ్యి ఏమన్నా అరిచిందో ఎట్లా తెలియదు కానీ అరిసి అరిసి పాపం చచ్చిపోయింది. అయ్యో చచ్చిపోతే ఆ కుక్క పిల్లలని మా ఇంటి పక్కన వాళ్ళు పాలు ఉన్నాయి, పాలు పోసి సాతురు రోజు దాదిరు. అది ఇంకో కుక్క ఇన్నదంటే కదా, ఆ కుక్కకేమో పిల్లలు చచ్చిపోయినాయి. 3 పిల్లలు పుట్టినాయి, ఎట్లనో మరి 5 చచ్చిపోయినాయి. ఈ పిల్లలు చచ్చిపోయిన కుక్క వచ్చి ఏం చేస్తుంది పాప పాలు షేప్ లోకి వస్తున్నాయో ఎట్లనో. ఇక ఈ చచ్చిపోయిన కుక్క పిల్లలకు పాలు ఇస్తుంది. అస్సలు ఎంత బాగా జీకనిస్తుందో అది అంత మంచిగా జీకుతుంది. మళ్ళీ 2 కుక్క పిల్ల ఇంకో కుక్క ఈ నెలన్నా కదా,
మంచి స్మెల్ వస్తుంది. ఉసిరికాయ పచ్చడి అంటే సూపర్ ఉంటది.
నేను ఫస్ట్ టైం అత్తమ్ ఇది తినబోతున్నా. ఎప్పుడు నిలవ పచ్చళ్ళు ఇవి తిన్నా కానీ ఈ పచ్చ నువ్వు నేను ఎప్పుడు తినలేదు. నేను చేసుకోలేదు ఎక్కువ. ఇప్పుడు మంచి కల కలుపుతున్నాం కదా ఇట్లా ఉన్నది బట్ వేయత్తమ్మ జల్దీ వేస్తాను. ఇక అలానే ఆ చేతులతో కలుపుతమ్మ. ఈ చేతితోటేనా? ఆ చేతితో కలిపితేనే మంచి రుచి వస్తుంది. అవును మిరపకాయ కూడా ఉట్టిగా వేగింది సార్. అవును ఉట్టిగా వేగితే చాలా బాగుంటాయి, ఎల్ల కరకరలాగా ఉంటాయి. అవును కానీ చూస్తుంటేనే బాయిల జలాదన పక్కనే ఉంది బాయి. సరస్వతి ఆకలి అవుతుందా? అసలు ఇది చూస్తుంటే ఇంకెప్పుడెప్పుడు తినాలన్నట్టుగా ఉంది అత్తమ్మ. తిను కానీ చాలా సింపుల్ గా చేసిన టేస్ట్ మాత్రం ఎట్లా ఉంది తిని చెప్తా. అసలు వేరే లెవెల్ ఉంది అత్తమ్మ. అంతేనా రుచి బాగుందా? అసలు సూపర్ ఉంది. అసలు సూపర్ ఉంటది. ఇట్లే నూరుకోవాలి లేదు అంత బాగుంటది. ఉసిరికాయ ఎక్కువ వగరు ఉంటది కదా తింటుంటే. అవును కానీ పచ్చిమిర్చి ఆ జీలకర్ర మెంతులు పొడి అవన్నీ యాడ్ చేసినాక అసలు తెలుస్తలే పులుపుల్లాగా కొడుతుంది టేస్ట్. అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. మా పచ్చడి జ్వరం ఆలోచినప్పుడు అయితే ఇంకొక ముద్ద తినబుద్ది అయితే అవును అస్సలు తినబుద్ది కాకుండా పైన మంచాని పైన మనిషి కూడా లేచి ఉరుకుతాడు. నిజంగా అది ఎంత టేస్ట్ ఉంది. అసలుకి చింతకాయ పచ్చడి పులుపుల్లాగా ఎట్లా టేస్ట్ అనిపిస్తుందో ఆ టేస్ట్ అనిపిస్తుంది నాకు. అది కార్తీక మాసంలో ఉసిరికాయలు ఇంకా ఇప్పుడు సీజన్ కాబట్టి వస్తాయి కాబట్టి ఒక నాలుగు కాయలు ఉన్నాయి మీరు తప్పకుండా తినండి. ఎంత ఈజీగా ఉంది, అంత త్వరగా అయిపోతుంది. ఇదైతే మనం నిల్వ పచ్చడి చేసుకోవాలంటే కొద్దిగా గంట నర గంట సమయం పడుతుంది కానీ దీనికైతే 10 నిమిషాలలో ఈ పచ్చడి అయిపోతుంది. అంత ఈజీగా ఉంది. అసలు సూపర్ ఉంది అత్తమ్మ పచ్చడి అయితే. ఏమో రుచి ఉంటుంది పచ్చడి. మీరు కూడా ఇట్లనే చేసుకొని ఇప్పుడు ఎట్లా చేసినా నేను అట్టనే చేసుకొని తిన్నాక మీరు చెప్పండి ఈ పచ్చడి రుచి ఉందా లేదా, మేము తిను కానీ అంటున్నామా తెలుస్తుంది మీకు. ప్రామిస్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాబా ఉంది ఇప్పుడు వాటర్ తాగాలి తీయగా నోరే తీయగా ఇంకా ఊరికే ఊరుకుందా నోరు తీయగా. ఉసిరికాయ నిజంగా రోజు ఒకటినే చాలా మంచి బాగుంది. మీరు తప్పకుండా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాము. బాయ్.